తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆరోగ్య సమస్యలకి మెరుగైన వైద్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే అందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్బనైజేషన్ పెరిగిన తర్వాత, ట్రాన్స్పోర్ట్ పెరిగిన తర్వాత చీటికి మాటికి చిన్న చిన్న రోగాలకు కూడా పట్టణాలకు పోయేటువంటి సాంప్రదాయం పెరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆశా వర్కర్ల నుంచి మొదలుపెట్టి పిఎస్సి స్థాయి వరకు ఆశా వర్కర్ కానీ సబ్ సెంటర్లు కానీ పిఎస్సీలు కానీ వాళ్ళ బాధ్యతను కనుక సక్రమంగా నిర్వహిస్తే ఈ పట్టణాలకు పోయేటువంటి దుస్థితి ఉండదని, సెకండరీ కేర్ టెరిషరీ కేర్ హాస్పిటల్స్ మీద బర్డెన్ తక్కువైద్దని చెప్పి భావించి ఇవాళ ఆశా వర్కర్ల వ్యవస్థని పటిష్టం చేస్తూ ఉన్నాం. సబ్ సెంటర్లను కూడా వెల్నెస్ సెంటర్ల స్థాయికి పెంచుకొని అక్కడే 50% చిన్న చిన్న సమస్యలకి వైరల్ ఫీవర్స్ కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పిఎస్సీలలో గొప్పగా నడిచే పిఎస్సీలు, మరింత గొప్పగా నడిచే పిఎస్సీలు, మామూలు నడిచే పిఎస్సీలుగా దాన్ని సెగ్రిగేట్ చేసుకొని గొప్పగా నడిచే పిఎస్సీలు, బాగా నడిచే పిఎస్సీలకి అదనపు డాక్టర్లని అదనపు సిబ్బందిని వేసుకొని ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో గతంలోనే చొప్పదండి హెడ్క్వార్టర్లు కానీ గంగాధర్లు కానీ అడిషనల్ స్పేస్ ఇచ్చి అడిషనల్ డబ్బుల కోసం ఆ డబ్బులు ఇచ్చి దాదాపు ఈ గంగాధర హాస్పిటల్లో 38 లక్షల రూపాయలతో అడిషనల్ స్పేస్తో దీన్ని విస్తరించడం జరిగింది. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇదంతా కరీంనగర్ను ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ కేర్ విషయంలో ప్రివెంటివ్ కేర్ విషయంలో ఇక్కడే అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. మా స్థానిక శాసనసభ్యులు వారి కోరిక మేరకి తప్పకుండా ఇలా చొప్పదండి హాస్పిటల్ కావచ్చు, ఘర్షకృతిది కావచ్చు, ఇక్కడ కావచ్చు, బూరుగుపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా గొప్పగా ఫెసిలిటీస్ క్రియేట్ చేసి అక్కడ పేషెంట్లకి అనుగుణంగా, అక్కడ పాపులేషన్కి అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి రోగాలకు అనుగుణంగా వీటి తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాము.